हाई फ्रेंड्स गुड मार्निंग एम चेस्तुन्नारु अंदरू एला उन्नारु ई रोज़ु अयिते सैटर्डे मार्निंग टाइम 6 o'clock अयिंदी। चाला रोज़ुल तर्वात मंची पीस्फुल क्लाइमेट अयिते नाकु कनिपिस्तुंदी। सो इक्कడంతా चूडंडी मंची एटमॉस्फियर कूडा उंदी। निन्न ईवनिंग अयिते माकु इक्कడ ఇసుక తుఫాన్ లాగా శాండ్ స్టార్మ్ లాగా వచ్చింది అన్నమాట। అసలు ఒక్క నిమిషంలో క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది। నిన్న ఆల్మోస్ట్ నైట్ అవుతుండగా వచ్చిందన్నమాట। అరౌండ్ 8, 7:30, 8 ఆ టైంకి వచ్చింది। చాలా చాలా బాగున్నది। సడన్గా క్లైమేట్ చేంజ్ అయిపోయింది। సో మంచి అట్మాస్ఫియర్ అనిపించింది। చాలా రోజుల తర్వాత చాలా రిలీఫ్గా ఉన్నది। సారీ డోంట్ ఫర్గెట్ అబౌట్ మై వాయిస్। నిద్ర లేవంగానే ఇలాగే ఉంటుంది నా వాయిస్ అయితే। అండ్ ఇప్పుడు కొంచెం క్లైమేట్ సడన్గా మారిపోయింది కదా, నిద్రట్లో లెగిసి ఏసీ ఆఫ్ చేయడానికి కూడా బద్దకం వచ్చి అలాగే పడుకుని పోయాను। సో అందుకని కొంచెం పట్టేసినట్టు అయిపోయింది అనమాట। సో ఇప్పుడైతే మెయిన్గా మార్నింగ్ నాకు చాలా బాగా అనిపించింది ఆ చివర అనమాట। పీకాక్స్ ఉన్నాయి మాకు ఇక్కడ, వెనకంతా కూడా ఓపెన్ ఏరియా ఉంటుందన్నమాట। అక్కడ పీకాక్స్ అన్నీ ఉంటాయి, చూపిద్దాం అనుకున్నాను, కాకపోతే దగ్గరికి రాలేదు, చాలా లాంగ్లో ఉన్నాయన్నమాట। బాగా సౌండ్స్ అవన్నీ కూడా బాగా వినిపిస్తున్నాయి, చాలా దూరంగా ఉన్నాయి। సో అందుకని ఇప్పుడైతే చూపించట్లేదు। సో ఆర్ యూ లిజనింగ్ ద సౌండ్? ఎస్, అవన్నీ పీకాక్ సౌండ్స్ అనండి। చాలా చాలా బాగా వస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా పీకాక్స్ పక్కన చాలా ఉన్నాయి। అండ్ యాస్ మీకు కనిపించదు, చాలా అటు లోపలికంటే ఉన్నాయన్నమాట, సౌండ్స్ అన్నీ వస్తున్నాయి। ఫ్రంట్కి ఏమైనా వస్తేమో అని చూస్తున్నాను కానీ నీకు రావట్లా। ఇప్పుడైతే నేను పాలు తీసుకురావడానికి వెళ్ళాలి। సో పాలు తీసుకురావడానికి నేను రోజు ఎంత కష్టపడుతున్నానో, మా హస్బెండ్ ఎంతలా హెల్ప్ చేస్తున్నారో చూపిస్తాను మీకు। బాగా ఎంట్రన్స్ దగ్గర వరకు వెళ్ళి రోజు పాలు తీసుకొచ్చుకోవాలన్నమాట। సరే అయితే ముందు పాలు తీసుకొచ్చేద్దాం। డేస్ అయితే చాలా మారిపోయినాయి కదండి। ఒకప్పుడు అయితే మనం చక్కగా నీట్గా రెడీ అయ్యామా బయటికి వెళ్దాము అని అనుకునే వాళ్ళం, బట్ ఇప్పుడైతే అన్నిటికంటే ఫస్ట్ మనకి మాస్కోట్ రెడీ అయిపోయింది। సో మనైతే సేఫ్టీ ఫస్ట్ కాబట్టి మనం ఇంట్లోంచి బయటకు వెళ్ళినప్పుడు ఇలా మాస్క్ పెట్టుకొని రెడీ అయిపోవాలి। సో ఇప్పుడు నేనైతే పాలు తీసుకోవడానికి గిన్నె పట్టుకొని బయటకు వచ్చేసాను, ఇప్పుడు కిందకు వచ్చేసాను అనమాట। సో ఇక్కడ గ్రౌండ్ అంతా కూడా చాలా సైలెంట్గా ఉన్నది, ఎర్లీ మార్నింగ్ కదా, ఓన్లీ బర్డ్స్ సౌండ్స్ తప్ప ఇంకేం వినిపించట్లేదు। సో ఇది మా ప్లే ఏరియా అనమాట। ఎప్పుడు బిజీగా పిల్లల అరుపులు కేరింతలతో బాగా ఉండేది, ఇప్పుడు అంతా బోసిపోయినట్టుగా కనిపిస్తుంది, ఎవ్వరూ రావట్లేదు। అండ్ మా బాబుకైతే పర్టికులర్గా ఇక్కడ ఇదిగోండి ఈ ఉయ్యాలంటే చాలా చాలా ఇష్టం। మనం ఓపికగా ఊపాలే కానీ వాడు ఒక అరగంట సేపు అయినా సరే అలాగే కూర్చొని ఉంటాడు। అండ్ ఇది మా వినాయకుడి గుడి అనమాట। ఇక్కడ లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం వినాయక చవితి అవన్నీ, బట్ ఈసారి ఎలా జరుగుతుందో చూడాలి। సో గాడ్ బ్లెస్సింగ్స్ ఉంటే అప్పటికల్లా సిచ్యువేషన్స్ అన్నీ నార్మల్ అయిపోయి మనం మామూలుగానే మళ్ళీ అన్నీ సెలబ్రేట్ చేసుకుంటాం। ఇక్కడైతే మా పాలతను వెయిటింగ్ బయట, సో నేను పాలు పోయించేసుకుంటున్నాను। సో పాలు తీసుకొని మళ్ళీ వెంటనే ఇంటికి వచ్చేసాను। ఇక నేనైతే ఎక్కడికి ఆగేదైతే లేదండి, ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా, బట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే లైట్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాను। సో మా ఫ్లాట్స్లో ఫస్ట్ నేనే నిద్ర లేచాను, సో అందుకని అప్పుడు ఈ డ్యూటీ నాదైంది। సో మీరైతే అస్సలు భయపడద్దు, ఇల్లంతా చాలా చాలా మెస్సీగా ఉన్నది। సో మెస్సీనెస్కి రీజన్ ఏంటి అంటే మా వాడి టాయ్స్ అండి, మొత్తం ఇల్లంతా చిందరవందరగా పడిపోయి ఉన్నాయి। సో చూడండి ఇక్కడ మీరే చూస్తారు ఎంత మెస్సీగా ఉన్నదో। సో మెయిన్ ఇవన్నీ కూడా మా బాబువే అనమాట, ఇవన్నీ కూడా వాడు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క బొమ్మ కూడా విరగొట్టలేదండి। ట్రస్ట్ మీ, రియల్లీ వాడు చాలా చాలా కేర్ఫుల్గా ఉంటాడు, అసలు ఏమీ పాడు చేయడు। కానీ వాడి దగ్గర ఉన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అంటే బుక్స్ కనిపిస్తే చాలు పేపర్స్ చింపేస్తూ ఉంటాడు, బట్ మిగతావి ఏమీ కూడా పాడు చేయడు। సో అందుకే నాకు బోల్డ్ బొమ్మలు ఉంటాయి। సో ఫస్ట్ మార్నింగ్ లేవగానే అవన్నీ క్లీన్ చేసేసాను, తర్వాత ఇల్లు తుడవడానికి నేను కొత్త చీపురు తీసాను। ఏమైందంటే మీకు చాలా ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది కదా చాలామందికి, కొత్త చీపురు తీయంగానే దాంట్లోంచి గోడంత పొట్టులాగా వస్తూ ఉంటుంది। సో అదంతా ఫస్ట్ నేను క్లీన్ చేశాను అనమాట, చాలా నీట్గా ఉన్నది। బట్ చూడండి ఎంత వచ్చిందంటే ఓ మై గాడ్, ఇలా చేతులతో ప్రెస్ చేస్తూ ఉంటే బాగా వచ్చేస్తుంది। ఒకవేళ అలా కాదు కొంచెం గరుకున్న సర్ఫేస్ ఏరియా అయితే కనుక నేల మీద పెట్టి రుద్దినా వచ్చేస్తుంది। ఇక్కడ చూసారా పీకాక్స్ ఎలా ఎగురుతున్నాయో। సో నేనైతే క్లీన్ చేసుకున్నాక మళ్ళీ పీకాక్స్ కనిపించినాయి, సో మళ్ళీ ఫోన్ పట్టుకొని బయటకు వచ్చాను, బట్ నాకు ఇవైతే మాత్రం బాగా కనిపించినాయి। ఆ తర్వాత మా వాడు నిద్ర లేచాడు, బొమ్మలు పట్టుకొని ఆడుకుంటూ ఉన్నాడు। సో మార్నింగ్ నేనైతే బ్రేక్ఫాస్ట్గా పెసరట్టు చేస్తాను, సో ఆల్రెడీ షేర్ చేసిందే కదా అని చెప్పి ఇక నేను షేర్ చేయలేదు। ఇక ఆఫ్టర్నూన్ అయితే నేను లంచ్లోకి పొటాటో ఫ్రై చేశాను. క్రిస్పీ పొటాటో ఫ్రై బంగాళదుంప వేపుడు ఉంటే చాలండి. నాకు ఇంకా అన్నంతో ఇంకేం అవసరం లేదు, దాంతోనే కడుపు నింపేసుకుంటే నాకు అంత ఇష్టం. ఇక ఇది వచ్చేసి నిమ్మకాయ పప్పు, యమ్మి యమ్మి. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం అనమాట. సో ఈ రెండు ఉంటే ఇంకా పండగే పండగ. దానికి అడిషనల్గా మామిడి పండు యాడ్ అయింది. సో ఈరోజు అయితే ఫుల్లీ సాటిస్ఫై చేస్తాను నా టమ్మీని. చాలా ఎర్లీగా వచ్చింది కదా పార్సల్, స్టార్ట్ అయిపోయింది, ఇంకా అన్నీ ఓపెన్ అయిపోతాయి. నేనైతే చెప్పిన డేట్కే వస్తుంది అనుకున్నా, మండే కదా చెప్పారు. ఏంటది? ఫోన్ ఇన్సూరెన్స్. ఓకే, ఫోన్ ఇన్సూరెన్స్ దీంతో పంపించారా? కానీ మనం ఇలా కాస్ట్లీగా ఫోన్స్ కొనుక్కుంటే ఇన్సూరెన్స్ కంపల్సరీ కదా తీసుకోవాలి. మనలాంటి వాళ్ళకైతే కంపల్సరీ అని అభిప్రాయం. బాగున్నాడు కదా, ఎక్కడ ఏదో ఎరగొడతాడా, నీళ్ళలో పడేస్తాడా అని భయం నాకు. సరే, ఈ రెండు పక్కన పెడుతున్నాను. అంటే శానిటైజర్ శానిటైజర్ తెస్తాను. సో యాజ్ యూజువల్ ఏది ఇంటికి పార్సల్ వచ్చినా కూడా శానిటైజ్ చేసుకొని రెడీ అయిపోతున్నాము ఓపెన్ చేయడానికి. సో ఇవైతే వన్ ప్లస్ బుల్లెట్ హెడ్సెట్స్, మీకు ఓపెన్ చేసి కూడా నేను చూపిస్తాను. సో కంప్లీట్గా ఇలాగా మా హస్బెండే తన చేతులతో నాకు శానిటైజ్ చేసి ఇచ్చేశారు. థ్యాంక్స్ టు మై హస్బెండ్, నాకైతే మంచి మంచివన్నీ కొనిపెడుతున్నారు. సో చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు లాస్ట్ టైం నేను అన్బాక్స్ చేసి చూపించాను కదా ఒక మొబైల్ తీసుకున్నానని, అది ఎల్జీ ఫోన్ అది. సో నాకు అదైతే అంత బాగా అనిపించలేదు. నాకు కెమెరా క్వాలిటీ కానీ అస్సలు నచ్చలేదన్నమాట. యాక్చువల్గా నేను మెయిన్గా ఫోన్ తీసుకున్నది కూడా యూట్యూబ్లో వీడియోస్ రికార్డ్ చేసి ఎడిట్ చేసి పెట్టడం కోసం అనమాట. కానీ నాకైతే అస్సలు క్లారిటీ అనిపించలేదు, అందుకని ఆ ఫోన్ నేను కొంచెం లాస్ అయ్యానండి. కానీ తప్పలేదు, కాస్త లాస్కే నేను దాన్ని అమ్మేసి మళ్ళీ ఇంకో ఫోన్ తీసుకున్నా. వన్ ప్లస్ 70 తీసుకున్నాను ఈసారి అయితే. సో మీకు లాస్ట్ టైం నేను చెప్పాను కదా, మీకు వీడియోస్ ఇంకా మంచి క్వాలిటీగా నేను అప్లోడ్ చేయాలి అని అనుకుంటున్నానని. సో దానికోసమే నాకు ఖర్చు ఎక్కువైనా సరే కాస్త అలాగే భరిస్తూ నేను కొత్తగా మొబైల్ అయితే తీసుకోవాల్సి వచ్చింది. బట్ దానికైతే కనుక నాకు హెడ్సెట్ కానీ ఏమీ లేవు, మైక్ లేదు, హెడ్సెట్ లేదు. సో అందుకని ఈ వన్ ప్లస్ బుల్లెట్స్ని కూడా తీసుకోవాల్సి వచ్చిందనమాట. ఇది బ్లూటూత్ అనమాట. నాకైతే అంతగా డీటెయిల్స్ అన్నీ తెలియదండి, ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉన్నాయి, నాకు సౌండ్ బాగా వస్తుందా, బాగా పనిచేస్తుందా లేదా, అది మాత్రమే చూస్తాను అనమాట. దాని టెక్నాలజీ అంతా మా వారే చూసుకుంటారు. సో ఇదైతే మీకు ఇంకోటి చెప్పలేదు, పాతది మొబైల్ రివ్యూ కూడా చెప్తా అన్నాను కదా, సో అందుకే ఓపెన్గా చెప్పేస్తున్నాను. అది ఛార్జింగ్ పాయింట్ అయితే కనుక నాకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అస్సలు నచ్చలేదు. అసలు నియర్లీ 6 hours పడుతుంది నాకు ఛార్జింగ్ ఎక్కడానికి. ఒక ఫోన్కి 100% ఎక్కాలంటే నియర్లీ 6 to 6.5 hours పడుతుంది. సో అది నాకైతే చాలా చాలా ఇబ్బంది అనిపించింది, చాలా కష్టంగా ఉన్నది. సో ఇంత బిజీ షెడ్యూల్లో, ఇంత బిజీ లైఫ్లో మనకి 6 hours ఛార్జింగ్ అంటే చాలా కష్టం కదండి. సో మనకు అంత టైం వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేక నష్టాన్నైనా భరించి కొత్త ఫోన్ తీసుకున్నా. సో ఇది కూడా నేను రివ్యూ నేను నెక్స్ట్ వీడియోస్లో ఏదో ఒక సింపుల్గా ఇలాగే చెప్తాను. నేనేమీ టెక్ ఛానల్ కాదు కాబట్టి సో ఎలా ఉన్నది, ఎలా పనిచేస్తుంది అని అంత డీటెయిల్గా కాకుండా ఓవరాల్గా ఒక నార్మల్గా మన పర్సన్ మనం యూజ్ చేయడానికి యూజ్ అవుతుందా లేదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చెప్తాను. సో ఇదిగోండి హెడ్సెట్ అయితే నాకు బాక్స్లో ఇవే వచ్చినాయి. ఒక పక్కన హెడ్సెట్ ఉంది, దానికి ఇది హెడ్సెట్, నెక్స్ట్ దానికి ఒక ఛార్జర్ వచ్చింది, ఎక్స్ట్రా బర్డ్స్ కూడా వచ్చినాయి. సో బ్లూటూత్ హెడ్సెట్ కూడా నేను ఇప్పటివరకు యూజ్ చేయలేదండి, ఇదే ఫస్ట్ టైం వాడుతున్నాను. అంతకుముందు ఎప్పుడు కూడా వైర్ ఉన్న హెడ్సెటే యూజ్ చేశాను, ఫస్ట్ టైం వైర్లెస్ హెడ్సెట్స్ కూడా కొనుక్కున్నాను. సో ఇక్కడైతే ఇదిగోండి పాయింట్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ ఉన్నది. సో మనకి బటన్ ఒకటి ఉన్నది. సో ఓవరాల్గా హెడ్సెట్ అయితే ఇదండి. మ్యాగ్నెట్ కూడా ఉన్నది దీనికి. సో మనకి ఎప్పుడైనా నెక్కి పెట్టుకొని మనం బయటకు వెళ్ళినప్పుడు కూడా బయట పడిపోతుంది అన్న టెన్షన్ లేకుండా నెక్కి పెట్టేసుకోవచ్చు. యూస్ చేసినప్పుడు ఎలాగో చెవుల్లో ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు. యూస్ చేయనప్పుడు కూడా మన సేఫ్టీ కూడా ఉన్నది మనకి. సో ఓవరాల్ గా అయితే హెడ్సెట్ బానే అనిపించింది. అండ్ ఇది కూడా యూస్ చేసిన తర్వాత రివ్యూ ఎలా ఉన్నదో నేను మీతో షేర్ చేసుకుంటా తప్పకుండా. మ్యాంగో సీజన్ కదండి, సో నా చేతిలో ఎప్పుడు మ్యాంగోసే ఉంటూ ఉంటాయి. మధ్యాహ్నం మ్యాంగో తింటా, ఈవినింగ్ మిల్క్ షేక్ చేసుకుంటా, మళ్ళీ తినాలనిపిస్తే ఇంకో మ్యాంగో. నాకు రోజు మొత్తంలో మ్యాంగోస్ ఇచ్చినా సరిపోతుందని ఇంకే ఫుడ్ లేకపోయినా బతికేస్తాను, నాకు అంత ఇష్టము. సో ఇప్పుడైతే ఈవినింగ్ నేను మ్యాంగో మిల్క్ షేక్ చేస్తున్నాను. సో అదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అఫ్కోర్స్ మ్యాంగో ఇస్తే ఏదైనా టేస్టీగా ఉంటుంది. యమ్మీ యమ్మీ మిల్క్ షేక్ని నేనైతే ఎంజాయ్ చేయడానికి రెడీ చేసేసుకున్నాను. ఇట్స్ మిల్క్ షేక్ టైం. సో ఈరోజైతే చాలా ఎండగా ఉందండి. నిన్న నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఈరోజు కూడా నిన్న ఇట్లానే ఉంటుందని నిన్న మీకు చెప్పాను కదా, బాగా శాండ్ స్టోమ్ వచ్చేసింది, తుఫాన్ వచ్చింది, వర్షాలు పడ్డాయి బాగా అని. బట్ ఈరోజైతే ఏమీ లేదు, ఫుల్ రివర్స్ ఉన్నదండి, చాలా ఎండగా ఉన్నది. సో అందుకే మిల్క్ షేక్ చేసుకోవాలనిపించింది, జ్యూస్ చేసుకున్నాను. సీజనల్ ఫ్రూట్ కదా మ్యాంగో అంటే మనకి ఇప్పుడు బాగా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ దట్టు నా ఫేవరెట్ అనమాట. సో మ్యాంగోస్ కనపడంగానే అస్సలు వదిలిపెట్టను, ఫస్ట్ మ్యాంగో తినడంలో ఉంటాను నేను. సో ఇప్పుడైతే అదే మిల్క్ షేక్ చేసుకొని, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎంతమందికి మీకు కూడా నాలాగే మ్యాంగో మిల్క్ షేక్ అంటే ఇష్టం చెప్పండి మీరు నా కామెంట్స్లో. అయితే నైట్ డిన్నర్కి ఇదిగోండి ఈ కర్రీ రెడీ చేశాను. ఇదేంటో తెలుసా, డాబా స్టైల్ కాజు పన్నీర్. చాలా చాలా టేస్టీగా వచ్చిందండి, సూపర్గా ఉంది. నేను ఫ్యూచర్లో నాకు కుకింగ్ ప్లేలిస్ట్లో నేను యాడ్ చేస్తాను, అది కూడా కంపల్సరీ తయారు చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. నా ప్లేలిస్ట్ అయితే మీరు తర్వాత చెక్ చేయండి, మీకు డెఫినెట్గా నేను పోస్ట్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే చపాతీలు తయారు చేసేసుకొని ఫుల్గా కుమ్మేశాను అనమాట, బాగా తిన్నాను, మంచిగా ఎంజాయ్ చేస్తూ. సో నా రోజు ఎలా అయితే స్టార్ట్ అయిందో ఎండింగ్ కూడా అలాగే ఉంటుందండి. సో మార్నింగ్ నేనైతే టాయ్స్ క్లీన్ చేస్తూ నా రొటీన్ అయితే స్టార్ట్ చేశాను. సో మళ్ళీ ఎండింగ్ కూడా అలాగే ఉంటుంది. చూడండి ఇంట్లో అన్ని టాయ్స్ ఎలా ఉన్నాయో. సో మా బాబు అయితే కంపల్సరీ వాడు ఆడుకోవాలంటే ప్రతిదీ కూడా కింద వేసి ఆడుకుంటాడు. ఐ థింక్ చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరి ఇంట్లోనూ సేమ్ ప్రాబ్లం అనుకుంటా. సో నాకైతే అనిపిస్తూ ఉంటుంది, ఎవరైనా కొత్తగా మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, ఎవరైనా చూసి ఏంటి ఇల్లు ఇలా ఉన్నది అని అనుకుంటారు. బట్ ఎవ్రీ 2 hours కి సర్దుకున్నా కూడా 2 hours 1 minute కి ఎవరైనా బయట వాళ్ళు వచ్చారు అంటే కన్ఫర్మ్ గా మళ్ళీ ఇల్లు ఇలాగే ఉంటుంది, సర్దలేదు అనుకుంటారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే చాలా చాలా ఫేస్ చేస్తూ ఉంటాం. చాలా మందికి అలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉండుంటుంది కదా. సో మీకు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీరు నాతో షేర్ చేసుకోండి. అండ్ మీకు నా వన్ ప్లస్ బుల్లెట్ హెడ్సెట్స్ అనేవి నేను రిసీవ్ చేసుకున్నాను కదా, సో అవి ఎలా వచ్చినాయో నేను మీతో ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. ఇదేనండి నా బ్లూటూత్ హెడ్సెట్ అనేది. చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్గా ఉంది. సో మనం ఇలా పెట్టేసుకొని మన హెడ్సెట్ కనుక ఇలా యూజ్ చేసుకుంటే మనకి చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ మనం బ్లూటూత్ ఆఫ్ చేయక్కర్లేదండి, జస్ట్ ఈ రెండు కూడా ఈ మ్యాగ్నెట్ ద్వారా ఇలా కనెక్ట్ అయిపోతే కనుక ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది మనకు అవసరం లేనప్పుడు. సో మళ్ళీ మనం యూజ్ చేసుకున్నప్పుడు ఇలా యూజ్ చేసుకుంటే మళ్ళీ మనం రెగ్యులర్గా మనం ఫోన్కి అయితే కనెక్ట్ అయిపోతుంది. సో ఇదండి నేను ఈరోజు రిసీవ్ చేసుకున్న ప్రోడక్ట్ గురించి. సో ఈ రోజుకైతే నేను ఈ వీడియోని క్లోజ్ చేసేస్తున్నాను, ఎండ్ చేసేస్తున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో మీరైతే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ ఇంకా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకుంటే నేను లేటెస్ట్ అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కావాలంటే డెఫినెట్గా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.